బస్ అనే నిదానంతో పేదవాళ్ళే నా కుటుంబం అనే ఒక వాగ్దానంతో నిరంతరం పేదవాళ్ళ కోసమే తపన పడే సంస్థ మనం సైతం. ఈ మనం సైతంకి ఎందరో పెద్దల ఆశీస్సులు నిరంతరం ఉన్నాయి, ఉంటూనే ఉన్నాయి. మనం సైతం అనే బ్యానర్ పెట్టిన తర్వాత ఈ 6 సంవత్సరాలుగా ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్లేసుల్లో ముఖ్యంగా మన నా చుట్టూరా ఉండే చలనచిత్ర కార్మిక సోదర సోదరీమణులకి ఎన్నో రకాలుగా వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి నా ప్రయత్నం నేను చేస్తే నిరంతరం పెద్దలు, సినీ పెద్దలు, రాజకీయ పెద్దలు, ముఖ్యంగా జోగినిపల్లి సంతోష్ గారు, ఏటిఆర్ గారు, కేసీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిరంతరం ప్రభుత్వ పరంగా కూడా నేను చెప్పిన నా పేదల కుటుంబాలకి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సోదరులు చలనచిత్ర పరిశ్రమలో నాకంటూ ఏదైనా ఆపద ఉంటే ఆదుకోవడానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక పెద్ద దిక్కు ఉంది అని చెప్పుకునే నేను భావించే మా వినయ్ అన్న. వినయ్ అన్న ముఖ్యంగా చలనచిత్ర కార్మికులకి ఒక గుండె చప్పుడుగా నిలుస్తాడు ఆయన. ఈ కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే ఫస్ట్ నా టీం, నేను, వినోద్ బాల, వల్లభనేని అనిలు, శ్రీధర్ రెడ్డి, వీణన్న, సురేష్, సిసిసిను, అనిత, పద్మావతి, వర్మ వీళ్ళంతా కలిసి కూర్చొని రాజేంద్ర కుమార్ గారు, మన రామ్ సత్యనారాయణ గారు అంతా కూర్చొని ఏదైనా చేయాలి మనం మనం సంస్థ నుంచి అని 1 లక్ష రూపాయలు రైజ్ చేసి దీంతో మనం ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకున్న రోజుని ఆ 1 లక్ష పోల్ చేసి రెడీ చేస్తే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ రోజు కాదంబరి నీకు చెప్పకుండా ఒక పని చేశాను అని వినయ్ అన్న ఫోన్ చేశారు. నీకు చెప్పకుండా 5 లక్షల రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్లో మనం సైతానికి వేశాను. చలనచిత్ర కార్మికులు ఎవరైనా సరే ఆకలితో ఉండకూడదు, దయచేసి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళినా నీ దగ్గరికి వాళ్ళని రప్పించుకున్నా అవసరార్థులు ఎవరో వెతికి వాళ్ళకి చెయ్యి అని ఫస్ట్ వినయ్ అన్న 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈరోజు 91వ రోజు, ఒక్కరోజు కూడా నాగా లేకుండా, గ్యాప్ లేకుండా నిత్యావసరాలు, బియ్యము, కూరగాయలు నన్ను ఎంప్రోచ్ అయిన ప్రతి పేదవాళ్ళకి అందిస్తూనే ఉన్నా. దానికి ఆయన ఆశీస్సులే ప్రధానమైన కారణం. ఈరోజు ఓకే గ్రాసరీస్ నేను దాదాపు 5600 కుటుంబాలకి ఈరోజు వరకు మనం సైతం ద్వారా నేను అందజేయటం జరిగింది. దానికి నా విన్నంటున్న సిసిసికి, మా టీం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. షేక్పేట నాలా దగ్గర నుంచి అలా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బస్తీలన్నీ చూసుకొని యూసఫ్ గూడ, కృష్ణానగర్, ఇందిరానగరు, ఎర్రగడ్డ వరకు, బోరబండ వరకు, అమీర్పేట వరకు మొత్తం సినిమా కార్మికులకి కానీ, నన్ను అప్రోచ్ అయిన పేదలకి కానీ నిరంతరం నేను గ్రాసరీస్ ఇవ్వటం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఓకే బియ్యం ఇస్తున్నాం, కూరగాయలు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, కానీ ఒక కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ నాన్నగారికి ఒక మందులు తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంటికి ఒక ఇది తీసుకెళ్ళాలి అనే ఆలోచన నాకు తీసుకొచ్చింది మా మంతెన వెంకట రామరాజు గారు. వారు వసుధ ఫౌండేషన్లో మీరందరూ కూడా వినయన్న క్లాప్స్ కొడుతున్నాడు, మంతెన రాజు గారికి మీరందరూ కూడా క్లాప్స్ కొట్టి మీ థ్యాంక్స్ చెప్పాలి ప్లీజ్. ఎందుకంటే ఈ చప్పట్లు ఆయనకు ఆశీస్సులు అవుతాయి, ఆయన మనసు మరింత పెద్దదవుతుంది, దేశ విదేశాల్లో పేదలకు ఆయన నిరంతరం హెల్ప్ చేస్తున్న ఒక పెద్ద మనిషి ఆయన రాజుగారు. ఆయన నాకు ఫోన్ చేసి ఈ మాట అంటే నేను షాక్ అయ్యాను, నిజమే కదా, వెంటనే మీ దగ్గరికి వస్తున్నాను సార్ అని వారి దగ్గరికి వారి సహచరులు రామకృష్ణ గారిని టైం అడిగి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని 2-3 అవర్స్ మన కష్టాలన్నీ చెప్తే ఎంత చేద్దాం అనుకున్నాను సార్ అని అంటే, బాబు ఎంత చేద్దాం అని అనుకున్నా అంటే మనిషికి ఒక 1000 రూపాయలు ఇస్తే కొంచెం మందులు అయ్యి బాగుంటుందేమో అన్న. 3 నెలల నుంచి అద్దె కట్టలేదు, హౌస్ ఓనర్ కనీసం 50% రిడక్షన్ ఇచ్చినా ఈ కరోనా వల్ల, అట్లీస్ట్ 3000-4000 అద్దె ఉంటుంది కదా, అందులో సగమైనా మనం ఇవ్వకపోతే ఎలాగా అని అన్నారు అంత పెద్ద మనిషి ఆయన రాజుగారు. ఎస్ సార్, మనిషికి 5000 చొప్పున ఇద్దాం సార్ అంటే, ముందుగా నేను నీకు 500 మందికి నేను అరేంజ్ చేస్తాను, తొలి విడతగా 200 మందికి నువ్వు ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకో అని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరిని కూడా నేను గమనించుకుంటూ ఎవరికి నేను ఇప్పటివరకు ఎంత ఇస్తున్నానో కూడా చెప్పలేదు అన్నయ్య, నేను ఎంత ఇస్తున్నానో చెప్పలేదు, కానీ 175 మందికి ఈ రోజున 5000 రూపాయల చొప్పున చెక్ ఇస్తున్నాం.
యాభై మందికి 2500 చొప్పున మనం పంచుతున్నాం ఎందుకంటే ఒకే ప్రాంగణంలో నా సోదరులు చాలా మంది ఉన్నారు ఆ ప్రాంగణంలో ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాధ ఉంటుంది కానీ 5000 ఇస్తే ఎలాగ అంటే నా చిన్నప్పటి నుంచి నా కూడ ఉన్న ఒక నటీమణి సునాయన గారు ఏమండి 1000 రూపాయలు ఇచ్చినా పర్లేదండి బట్ ఎక్కువ మందికి ఇద్దాం అంటే అమ్మ 1000 రూపాయలు ఇస్తే మా రాజుగారు నన్ను తిడతారు కనీసం 2500 ఇద్దాం అమ్మా అని చెప్పి షేరింగ్ లో పెట్టి ఒక 50 నుంచి 60 మందికి 2500 చెప్పున కూడా ఈ రోజు వాళ్ళకి మనం చెక్కులు అందజేయడం జరుగుతుంది సో మీరందరూ మీకు వచ్చింది సంతోషంగా తీసుకుని వెళ్లి రాజుగారిని దీవించండి వినయన్నని దీవించండి నా బిడ్డ మనం సైతం దీవించండి రాకపోతే అసంతృప్తి ఏం లేదు నా భగవంతుడు రెండు అరచేతులు ఇచ్చాడు ఎంత పెద్ద మనిషి కాళ్ళు పట్టుకున్నా నేను వస్తా మీ ఆకలి తీరుస్తా డిఫరెంట్ నేను బతుకునంత వరకు కూడా మీకోసమే నేను బతుకుతా బతుకునంత వరకు మీరే నా ఆశ శ్వాస మనం సైతం అన్నయ్య మాట్లాడతారు अंदर तरफ मैं चित्रसीम लिंदन पेद तरफ मैं कादंबर किरण गार हृदयपूर्वक कृतज्ञ करोना टाइम डबूस्तर का इला दिल्ली पंचमने चाला गुंडे धैर्य का मंच कार्यक्रम के रावाल भय भय ఇది కరెక్టా కాదా ఇలాంటి పరిస్థితులు 100 డేస్ నుంచి ఒకడే తిరుగుతున్నాడు అలా తన ఇల్లు చాలా చిన్నది తన కుటుంబం చాలా పెద్దది కాదంబరిది ఆ కుటుంబం ఇంకా పెద్దదవ్వాలని ఆ కుటుంబానికి ఎంతో మంది ఆశీస్సులు మన సినిమా ఇండస్ట్రీకి ఏ రకమైన సంబంధం లేదు రాజు గారికి మంత్రి వెంకటరామరాజు గారు ఆయనకి మన సినిమాలతో ఏ సంబంధం లేదు అని స్పందించి ఒక 5 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడానికి కారణం మాత్రం మన కాదంబరి ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ ప్రాబ్లం చెప్తేనే కదా తెలుస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం చెప్పి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి నడిపించిన కాదంబరి కిరణ్కి ఆ కిరణ్ గారికి నేను మన సినిమా ఇండస్ట్రీ పేదలందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాజు గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా థాంక్యూ వెరీ మచ్ బీ సేఫ్ కొంచెం గ్యాప్ పాటించండి బీ సేఫ్ తీసుకురండి భగవంతుడిని ఎవరికి ఏమీ కాకూడదు ఈ కరోనా తొందరలో పోవాలని వేడుకుందాం థాంక్యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఇంత మందిని చూస్తే భయపడాలా లేకపోతే సంతోషంగా ఉండాలా అర్థం కావట్లేదు నాకు చాలా రోజుల తర్వాత ఇంత మందిని నేను చూస్తున్నాను సో కాదంబరి గారు థాంక్ యూ వెరీ మచ్ అండి ఇంత మంచి పని చేస్తున్నారు అండ్ ఈ సిచ్యువేషన్లో నన్ను పిలవడం మా బ్రదర్ వల్ల నేను ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ ఇంకా ప్రతి జర్నలిస్ట్ కి కెమెరామెన్ కి చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ గురించి విన్నాను డ్యూటీ చేస్తూ సో కండోలెన్సెస్ టు ద జర్నలిస్ట్ కొంతమంది ఫ్రంట్ లైన్స్ కి ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది ఈ కోవిడ్-19 వల్ల అందరినీ చాలా దగ్గరగా తీసుకొని మంచిగా చూసుకుంటున్నారు ఆ దాంట్లో కాదంబరి గారు ఇంకా everyone who donated this వాళ్ళకి నేను చాలా చాలా థాంక్ యూ చెప్తున్నాను నేను ఇంకో మనిషి గురించి మాట్లాడాలి అతను ఎవరో కాదు అతని పేరు అనీశ్వర్ కుంచాల అతను 5 సంవత్సరాలు బిడ్డ అండ్ మాంచెస్టర్లో అతను 100 కిలోమీటర్స్ సైక్లింగ్ చేశాడు కోవిడ్-19 పేషెంట్స్ కోసం చిత్తూరు జిల్లా నుంచి అనీశ్వర్ మీరు వినే ఉంటారు సో అతను మంచి మనసు ఉంటే ఏజ్ తో ఏం సంబంధం లేదు కాదంబరి గారు సార్ మీరందరూ మంచి మనసుతో
చేసిన పని ఇంకా ఫ్యామిలీస్ కి చాలా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అట్లీస్ట్ నేను కూడా స్థాయికి వచ్చి రేపటికి ఈ జనం కోసం జనాల కోసం ఏదైనా చేయాలి అని ఆశిస్తున్నాను సో థాంక్యూ వెరీ మచ్ సర్ నాకు ఒక మంచి పని కోసం పిలిపించారు ఎప్పుడు నేను మీతోనే ఉంటాను ఇలాంటి మంచి పని కోసం థాంక్యూ సో మచ్ థాంక్యూ మోన థాంక్యూ వెరీ మచ్ I will donate 50,000 to this. Thank you, Poonam ji. Ippudu kada glamour marinta perigindi. Dorayanna danna. Itanna. Okkasari Federation General Secretary. Federation Secretary gane kaakunda naaku pranamitruduga doragaru ane rendu maatlu maatladu. Ilanti karyakramalu enna chestunna mana saitham team ki Adambari Kirana gari andarki धन्यवाद अलागे कार्यक्रम का इलांट एनो गत कोई संवसाल आय पेदल के चला हेल्प अलागे मा यूनियन सभ्यु चला हेल्थ बोना ले आरोग्य आर्थिक सहाय कावना स्कूल की एदना फीज एदना इला रकर मन सहित चला తోడుగా ఉంటుంది పేద ప్రజలందరికీ కూడా నా పేదవాళ్ళందరికీ సినిమా కార్మికులనే కాదు ప్రతి కార్మికులకి ప్రతి పేద వ్యక్తికి కూడా తోడుగా ఉంటుంది ఇలాగే ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఎప్పుడు ఎల్లప్పుడూ మా కాదాంబరి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను థాంక్యూ హై దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థాంక్యూ హై ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హై గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nimi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.